మనము ఈ వీడియోలో 8th క్లాస్ లో సెకండ్ లెసన్ రాజా బదల్ గయా అనే లెసన్ చెప్పుకుందాం లెసన్ నేమ్ ఏంటి రాజా బదల్ గయా ఇక్కడ గ్రామర్ చూస్తే ఇంత ఓల్డ్ మీనింగ్ చూస్తే రాజా బదల్ గయా మీన్స్ మారెను మారాడు రాజు గారు మారెను లేదా రాజు గారు మారాడు అని చెప్పొచ్చు దీనికి మీనింగ్ ఏందంటే రాజు గారు మారాడు ఇక్కడ బదల్ బదల్ అం బదల్ బదల్ ఇక్కడ ఈ మూడింటికి డిఫరెన్స్ తెలుసుకుందాం బదల్ అంటే మార్గా బాదల్ అంటే మేఘాలు బదల అంటే ప్రతీకారం ఇక్కడ ఏంటంటే చేంజ్ బదల్ మీన్స్ చేంజ్ బాదల్ మీన్స్ క్లౌడ్స్ ఇక్కడ బదల మీన్స్ రివెంజ్ కానీ చూస్తే ఏంటంటే ఇక్కడ దీర్ఘ వస్తుంది బా పక్కన దీర్ఘ వస్తే బాదల్ వచ్చింది మేఘాలు ఇక్కడ లా పక్కన దీర్ఘం వచ్చింది బదల అంటే ప్రతీకారం కాబట్టి మనం రాసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ కరెక్ట్గా చదవాలి ఓకేనా సరే ఇక్కడ ఈ లెసన్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈ రాజా బదల్ గయా అనే లెసన్లో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఇందులో ఒక నీతి ఏదంటే మనం రాజు గారు మారాడు ఎట్లా మారాడు ఎలాంటి వ్యక్తి ఎలా మారాడు అనేది మనం ఈ పాఠంలో తెలుసుకుంటాం ఇందులో నీతి ఏంటంటే రాజు ఇతర రాజులు రాజ్యం మీద దండెత్తి దోచుకుంటాం దాని మీద ఉన్నటువంటి లెసన్ అనమాట ఇది మనం లెసన్ చెప్పుకుంటే మీకు చూడండమ్మా మీరు కూడా టెక్స్ట్ బుక్ చూడండి ఏక్ లడకాత ఉస్కా నామ్ రాజేష్ లడకాక నామ్ लड़का का नाम पेरे राजेश लड़का का नाम राजेश था उसका नाम राजेश था वह जंगल में जा रहा था रास्ते में उसे एक सोने का सिक्का मिला सोने का सिक्का अंटे नम्मा गोल्ड कॉइन सोने का सिक्का अंटे गोल्ड कॉइन सोने का सिक्का मिला वह सोचने लगा वह अंटे की अतर अंटे एवरु राजेश सोने का सिक्का राजेश दोरिकिंदनि चेप्पानु कदा अतनु सोचने लगा आलोचिस्तुन्नाडु एमि आलोचिस्तुन्नाडु या सिक्का मेरा तो है कि नहीं इसे क्या करूं लेकर ये नाणमैते बंगार नाणमैते नादैते का ఇసి క్యాకరు లేక దీన్ని తీసుకొని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు అక్కడ లెసన్ మాట ఒక పక్కన డాట్స్ ఉన్నాయి ఆ పాయింట్ ఆ సెంటెన్స్ దగ్గర క్యాకరు లేక అంటే అక్కడ కొద్దిసేపు ఆలోచించాడు అనమాట మరలా ఏమని మాట్లాడుతున్నాడు జానే ఏమని అంటున్నాడు ఇంకా జానే కిస్ బేచారే కా సిక్కా ఎక్కడ గిర్ గయా పాపం ఎవరు ఇక్కడ నాణ్యం కింద పడిపోయింది అని అన్నాడు అప్పుడు నాతో ఇసే రక్ సక్తా హూ ఔర్ నాహి ఫేక్ సక్తా హూ క్యా కరూ ఇస్కా అని ఆలో అనుంటాడు కామర్స్ అయిపోయింది కదా ఆ విధంగా ఆలోచిస్తున్నాడు ఈ నాణ్యం నాదైతే కాదు పాప ఎవరో ఇక్కడ పోగొట్టుకున్నారు తీసుకుని నేను ఏం చేయగలను ఆరవేయలేను నా దగ్గర ఉంచుకోను ఎందుకంటే ఇది నాది కాదు కాబట్టి అని ఆ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు అన్నమాట రాజేష్ సరే ఇందులో సోనేక సిక్క అంటే చెప్తున్నా గోల్డ్ కాయిన్ సిక్క అంటే నాణ్యము గోల్డ్ కాయిన్ అంటే బంగారు నాణ్యము ఎవరు దొరికింది రాజేష్ కో రాజేష్ కహా జా రహా థా జంగల్ మే జంగల్ అంటే ఫారెస్ట్ ఫారెస్ట్ లో వెళ్తున్నాడు అతనికి సో రాస్తే ఆన్ ద వే మన దారి మధ్యలో సోనేక సిక్క దొరికింది రాజేష్ చూడండి అక్కడ వెంటనే ఆలోచించాడు ఏమని ఆలోచించాడు అరే ఈ కాయన నాది కాదే ఎవరిదో ఏంటి పాపం నేను తీసుకోలేను పారవేయలేను ఈ కాయను ఏం చేయాలప్పా అని
आलोचिस्तुन्नाडु तर्वात यही सब सोचते हुए वह आगे बढ़ा चला जा रहा था ई विधंगा आलोचिंचुकुंटू मुंदुकु वेल्ता उन्नाडु अन्नमाट रास्ते में माला जपते हुए एक साधु रास्ते में एक साधु साधु అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ ఆ పిక్చర్ లో ఉంది చూడండి అట్లాగా అలాంటి కాషాయ డ్రెస్ గడ్డం నించుకొని కమండలము ఆ స్టిక్ పట్టుకొని అలాగా కూర్చొని ఏం చేస్తున్నాడు మాల జపతే హుయ్ ఇట్లా మాల జపం చేస్తూ ఉన్నాడు మాల జపతే హుయ్ ఏక్ సాధు మహారాజ్ ఏక్ సాధు మహారాజ్ మిల ఆయనకి కనపడ్డాడు రాజేష్ భద్రంతో ఒక పక్కన కూర్చొని ఇట్లాగా జపం చేసుకుంటూ ఉన్నటువంటి సాధు కనపడ్డాడు ఉస్నే సోచ రాజేష్ ఆలోచించాడు మళ్ళా ఏమని ఆలోచించాడు सिक्का साधु को दे दी क्यों ना यह सिक्का दाद दे सिक्का साधु को ही दे दू काइन उन्हीं को बंगार नन मैं का साधु किसके पोला अने अनुकूल ना डालना मंसो अरे राजेश ने जब वह सिक्का साधु को दिया तो अतर की अनुकूल ना डगा दे इतना उन्हीं असाधु का देख के लिए अकाइन निम्मा पैसा के सोने के सिक्का को देखकर साधु ने आश्चर्य से कहा गोल्ड कॉइन इस्तंते राजेश ने गोल्ड कॉइन इस्तंते साधु आश्चर्य को अंटुन्नाडु ये बेटा यह सिक्का हमारे जैसे साधुओं के लिए नहीं है बेटा यह गोल्ड कॉइन बंगार नाणु माला अंटे साधुवुलकु कादु इच्चेदि इसे तो किसी गरीब को दे दो किसी गरीब को गरीब मीन्स पूर गरीब అంటే పూర్ పేదవాళ్ళు అన్నమాట గరీబ్ కు ఆపోజిట్ అమీర్ గరీబ్ కు ఆపోజిట్ అమీర్ అమీర్ అంటే రిచ్ పీపుల్ పూర్ అంటే పూర్ గరీబ్ అంటే పూర్ పీపుల్ అన్నమాట ఏ చెప్పాడు సాధు మహారాజ్ ఇది కిసీ గరీబ్ కో దేదు ఎవరికైనా పేదవాళ్ళకి నాకు కాదు ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వు అని అన్నాడు తాకి ఎందుకంటే वह अपना पेट भर सके पट्टी वाल जीवन आधार बंगार नाणी डबूल तो वाल कुटा कबरकना पेदवा माला साधु अवसर लेधु महाराज अना तरह चूँ साधु की बात मानकर साधु माटल विनी राजेश आगे चल तो इंका मुझे मार्गपज तो उसने देखा अतन चूसा किसी राजा की सेना चली जा रही है राजा की सेना 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 मीन्स आर्मी सेना अंटे आर्मी किसी राजा की सेना यदो राजा सैन्य राजेश सैन्य इतनी बड़ी सेना को देखकर वो सोचने लगा राजेश मरला इतना सैन्य मरला आलोचिस्तुन्नाडु आलोचिस्तुन्नाडु अंटे जरूर कोई बात रही होगी एदो तप्पुने विषय उंडे उंटुंदि जो राजा अपनी सेना ने जा रहे हैं राजगार एंदुको सैन्यानि तीसुकोनि वेल्तुन्नारु एदो विषय उंडे उंटुंदि अनि अनुकुंटुन्नाडु उसने एक सैनिक से पूछे राजेश सैन्य पक्ने सैनिक अड़का भाई आपके राजा इतने बड़ी सेना लिए कहां जा रहे हैं राजगार राजु भाई भैया अन्या राजगार इतना सैनिक अड़गर एवरू राजेश अड़गावनी आ सैन्य सैनिक अड़गा चूँ ग्राम पाइंट्स लड़क लड़का की स्त्री शब्द लड़की सोने का सिक्का सिक्का बहुवचन सिक्के नाण्यमु नाण्य जंगल फारेस्ट इंको हिंदी मीनिंग वन सेना आर्मी
इनका कोई गरीब का अपोजिट है अमीर तेलुसु राजा बदल गया अंटे राजकुमारुनु इनका ग्रामर पॉइंट्स इनका उन्नी मिगिलिन विषयं नेक्स्ट क्लास लो चेप्तानु ओके ना।